ఈ రోజు సాక్షాత్తు సీనియర్ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి 41 సిఆర్పిసి నోటీస్ ఇచ్చి సిఐడి అటెండ్ కమనటం 10 సెక్షన్లతో ఇన్సైడ్ ట్రేడింగ్ అని లేక దళితులకు ఏదో అన్యాయం చేసినట్టు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసులు పెట్టడం ఇవన్నీ చాలా దుర్మార్గం ఉంది. నిన్నేదో ఈ లోకల్ బాడీస్ లో డబ్బు ధనబలం ఇక్కడ ఉన్న అంగబలం అండ్ పోలీస్ రెవెన్యూ అన్ని రకాల ఉపయోగించి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఇస్తామనేదో గెలవలంగానే కళ్ళు మూతలు పడిపోయే పరిస్థితి వచ్చింది వైసీపీ పార్టీకి ప్రభుత్వానికి. దుర్మార్గం ఇది. నేనేమంటానంటే ఆయన ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆయన బాధితుడైతే ఆయన చెప్పమను లేదు. ఎక్కడైనా అమరావతి ప్రాంతంలో భూసేకరణలో ఒక్క దళితుడు రోడ్డు మీదకు వచ్చి నాకు అన్యాయం జరిగింది నన్ను మోసం చేసి భూమి తీసుకున్నారని ఎవరైనా చెప్పుకుంటే చెప్పమనండి. అసలు ఇది చాలా క్లియర్ కేసు. దాంట్లో హైకోర్టు చాలా స్పష్టంగా ఇన్సైడ్ ట్రేడింగ్ అనే పదమే లేదు, ఇన్సైడ్ ట్రేడింగ్ జరగలేదు ఇక్కడ అని చెప్పి ఇచ్చిన తర్వాత అదే రూల్ ఆఫ్ లా హైకోర్టు తీర్పు ఇచ్చింది. కిలార్ రాజేష్ విషయంలో చాలా స్పష్టంగా ఇచ్చింది. ఆ తర్వాత దొమ్మలపాటి శ్రీనివాస్ గారు వీటి విషయంలో సుప్రీంకోర్టు దాకా పోతే అన్ని చాలా స్పష్టంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వచ్చాయి. నేనేమంటానంటే అమరావతి రాజధాని ప్రాంతంలో ఎవరో నష్టపోయిన రైతులను బయట వచ్చారా అని చెప్పేసి అడుగుతున్నా. మీరు 4,000 ఎకరాలు 5,000 ఎకరాలు అని చెప్పి చెప్పారు, 5 సంవత్సరాల నుంచి చెప్తా వచ్చారు. 2015లో జరిగింది, ఇప్పుడు 7 సంవత్సరాలు అయిపోయింది. ఏ దళితుడు రోడ్డు మీద వచ్చేసేసి నాకు నష్టం జరిగింది మోసం చేశారని చెప్పి చెప్పారని చెప్పి అడుగుతున్నాను నేను. ఎవరో ఆళ్ళ రామకృష్ణారెడ్డికి ఒక ఎస్సీ అసోసియేషన్ ఎస్సీలకు అన్యాయం జరిగింది అని మాట్లాడితే ఈరోజు సిఐడి నోటీసులు ఇస్తారా? మీరు చంద్రబాబు నాయుడు గారిని బోనెక్కించాలని చూస్తున్నారా? నేను ఒక్క ప్రశ్న వేస్తా మిమ్మల్ని. అయ్యా నిన్న మీరు ఇళ్ల స్థలాల కోసం భూసేకరణలు చేస్తే దళితులు ఒక్క సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో మనుబోలు మండలంలో వెంకన్నపాళెంలో ఒక దళిత యువకుడు ఆత్మహత్య ప్రయత్నం చేసి హాస్పిటల్లో బయటపడ్డాడు. చెర్లపల్లి గ్రామంలో ఇద్దరు దళిత మహిళలు మందు దాగి హాస్పిటల్ వేసి వచ్చి బతికి బయటకు వచ్చారు. మొత్తం రాష్ట్రం మీద దాదాపు 100 మంది ఆత్మహత్య ప్రయత్నం చేశారు. మీరు నిర్దాక్షిణ్యంగా మీ ఇష్టం వచ్చినట్టు భూములు సేకరిస్తున్నారు, మా భూములు చెప్పేసేసి మా అధీనంలో ఉండే భూములు గవర్నమెంట్ భూములు అంటున్నారని కొంతమంది, నష్టపరిహారం విషయంలో కొంతమంది. ఒక్క ఇన్సిడెంట్ అమరావతిలో జరగలేదే? ఇప్పుడు అమరావతిలో ఏ నష్టపోయినామని చెప్పి చెప్పిన వాళ్ళు ఒక్కరు రాకుండా చంద్రబాబు నాయుడు గారికి మాజీ మంత్రి నారాయణ గారికి మీ నోటీసులు ఇచ్చేసి బోనెక్కించాలని చూస్తే ఈ 100 మంది ఆత్మహత్య ప్రయత్నం చేశారే, ఎన్ని కేసులు పెట్టాలి మీ మీద? ఏంటంటే ఇది అసలు మాకు అర్థం కావటంలా. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు ఏంటంట, అక్కడ భూములు తీసుకుంటే ఎకరాకి 50,000 చిల్లర కౌలిస్తూ వాళ్ళకి బ్రహ్మాండంగా డెవలప్ చేసి ఇస్తామని చెప్పేసి వాళ్ళ భూములు అత్యంత విలువ పెరిగిపోయే పరిస్థితులు కల్పిస్తే మీరు నష్టపరిచారు వాళ్ళని. మీరు వచ్చేసి వాటిని మొత్తము శిథిలాలుగా మార్చేదానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. రాజధాని కొనసాగుంటే ఈరోజు దళితులు అక్కడ 1,000,000 ఎకరాలు దళితుల భూములు కోట్లాది రూపాయల ఆస్తుల కింద కన్వర్ట్ అయి ఉండే. అన్యాయం చేసింది మీరు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు ఇచ్చేసి మీరు ఏదో మేము జైలుకు పోయాం కదా అని చెప్పేసి మీరు జైలుకు పోయేదానికి ప్రయత్నం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఇట్స్ అన్ఫార్చునేట్, దురదృష్టం. ఇది మీకు కళ్ళు నెత్తికేయకుండా రామకృష్ణారెడ్డి మొదటి నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు, ఇప్పటికీ సక్సెస్ కాలే. మీరు హైకోర్టులు మిమ్మల్ని చీవాట్లు పెట్టినా కూడా మీలో పశ్చాత్తాపం రాలే. ఈరోజు స్థానిక సంస్థలు ఎన్నికలు అయిపోగానే చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు ఇచ్చి ఆయన నేరస్తుడిగా, అసలు నేరమే లేనప్పుడు నేరస్తుడు ఎట్ అవుతాడు అని చెప్పి క్వశ్చన్ వేస్తున్నాను నేను. అసలు నేరమే లేదు, నేరస్తుడు ఎట్ అవుతాడు? బాధితుడు ఎవడో వచ్చి నిజంగా చట్ట ప్రకారం ఆయనకు అన్యాయం జరిగి ఉంటే తెలుపుకోమను, న్యాయం చేయండి మీరు. అంతేగాని 10,000 ఎకరాలు ఆ భూములకి ఒక
రాజధానిని కట్టి వాటికి విలువ పెంచి వాళ్ళ ఆస్తులు విలువ పెంచడానికి ప్రయత్నం చేసిన చంద్రబాబు నాయుడు గారికి మీరు నోటీసులు ఇస్తారు. ఆ ఆస్తుల్ని నాశనం చేసిన మీరు చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు ఇస్తారు. ఎక్కడ న్యాయం అంట? ఇది కరెక్ట్ కాదు. మీరు నేను చెప్తున్నా మీకు ఏదో పంచాయతీలు వచ్చినాయి, ఎంపీటీసీ ఐ మీన్ వార్డులు వచ్చినాయి, మున్సిపాలిటీలు వచ్చినాయని చెప్పేసి మీకు కళ్ళుకి నెత్తికెక్కితే అనుభవించక తప్పదు. మీరు అనుభవిస్తారు. మీరు ఇది మాత్రం మేము చేయలేకపోయాం కాబట్టి ఏదో కేసులో చంద్రబాబు నాయుడు గారిని కూడా పంపించాలని ప్రయత్నం చేస్తున్నారేమో. ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. నేరమే లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారిని నేరస్తుడిగా మార్చడం మీరు దేవుడి దిగొచ్చినా జరగదు. ఇది కరెక్ట్ కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా కంట్రోల్ చేసుకోండి. ఇప్పటికైనా ఏదో మీ సిఐడిలు వచ్చి ఏదో ఒక 10 సెక్షన్లు పెట్టేసేస్తే చంద్రబాబు నాయుడు గారు ముత్తాయిగా మారరు. నిజంగా ఉండుంటే మా గవర్నమెంట్లో అయినా, తెలుగుదేశం గవర్నమెంట్ 2015లో జరిగింది, 7 సంవత్సరాలు అయిపోయింది, 7 ఇయర్స్, 7 ఇయర్స్. తప్పుంటే అప్పుడైనా, మీరు వచ్చి 2 ఏళ్ళైనా, మీరు వచ్చి 2 ఇయర్స్లో 4,000 ఎకరాలు అన్నారు. 4 ఎకరాలు మీరు ప్రూజీ లేపారు. సిగ్గుతో తలదించుకోవాలి. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు తిరిగి తిరిగి చెప్పాడు 4,000, 5,000, 4,000, 5,000 అని. ఇప్పుడు 4 ఎకరాలు 5 ఎకరాలు కూడా మీరు చూపించలేకపోయారు. తప్పుడు కేసులు పెడుతున్నారు. అనుభవిస్తారు. మీరు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నమస్కారం.